వేల్పూరు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ భీమా జమున, తహసీల్దార్ రాజేందర్, ఎస్ఏ వినయ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగదరెడ్డిలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలు అన్ని గ్రామాల గణేష్ మండల కమిటీలకు నియమాలు నిబంధనలను వివరించారు. ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు ఉన్నారు. అందరూ సంతోషంతో ఉల్లాసంతో చేసుకునే పండగ. మీ యువత అంతా కూడా ఈ పండగను అందరూ సమానత్వంతో స్నేహభావంతో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. విద్యుత్ శాఖ వారితో, మరి పోలీస్ శాఖ వారితో అందరు సమన్వయంతో మంచి మంచిగా వినాయక చవితి నవరాత్రులు మంచిగా జరుపుకుంటారని శుభాకాంక్షలు నేను ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారు. కొండీలు వేసుకోకండి, దయచేసి కొండీలు వేసుకోకండి. పోల్ మీద వచ్చి పెడతాము. ఏమైతే ఇబ్బందులు అయితే దగ్గర కూడా ఒక ఫీజు పెట్టుకోండి. ప్రతిరోజు అందుబాటులో ఉంటాం మేమందరం. మీకేమైనా ఒకవేళ సందేహాలు ఉంటే ఏమంటే దైవ దినంలో భావించి మనం గణేష్ ఉత్సవాలను ఎంతో పిల్లలు దీనికోసం ఎంతో శ్రమపడి కష్టపడి మండపాలేసి చిన్నప్పుడు మేము కూడా అట్లా ఎంతో గమ్మత్తుగా ఆహ్లాదంగా చేసుకున్న మా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. తమ్ముడు ఏంటి ఇక్కడ సార్ చెప్తుంది, ఎందుకంటే మన ప్రతి విలేజ్లో మన సోదరులు కానీ అందరూ మన వేల్పూర్ మండలంలో ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండి ఈ గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. మీరు ఎంజాయ్ చేయండి, భక్తి పెంచండి. భక్తి ఇంకా జనంలో మన చుట్టూ ఉన్న మన గలీలో కానీ మన ఊళ్ళో కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ భక్తి పెంచండి, ఆనందంతో జరపండి, అందరిని కలుపుకొని తీసుకుపోండి. ఇంకా పండగ అంటే భక్తి గౌరవం పెరిగే విధంగా చేయండి, కానీ అది భక్తి అనే ఈ ఉత్సవం అడ్డు చెప్పి రకరకాల అవసరం లేని పనులు చేసి మీరు ఇబ్బంది పడద్దు, ఈ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టద్దు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. సో ఈ రెండు ముక్కలు చెప్తూ మీరందరూ కూడా మీరు ఆనందంగా ఆహ్లాదంగా మంచిగా చేసే ప్రయత్నంలో ఏ చిన్న సమస్య వచ్చినా మండల యంత్రాంగం అంతా కూడా మీ ముందుంటుంది. మీకు ఎప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ చేస్తా మేము మీ అందుబాటులో ఉంటాం అని మండల యంత్రాంగం తరఫున హామీస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. 10 తర్వాత మ్యాక్సిమం పని చేసినట్టు చూసుకోండి. గల్లీలో పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తే సామరస్యంగా పరిష్కరించుకోండి. గల్లీ పెద్ద మనుషులు కూర్చోబెట్టుకొని మాట్లాడకుండా అంతే తప్ప మీరు పెట్టొద్దంటారా అని చెప్పి వాళ్ళతో గొడవలు దిగొద్దు. అనవసరంగా కేసులకు వెళ్ళకండి. కేసులు అయితే ఏంటంటే ఒక్కసారి కేసు ఏంటంటే జీవితం నాశనం అవుతుంది, పాస్పోర్ట్లు రావు, ఉద్యోగానికి పనికిరాదు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఉండవు, అది ఉంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు. మరి మండపాల దగ్గర పేకాడడం బాగా అలవాటు ఉంటుంది మన వాళ్ళకి. ఆ పేకాడడం అలవాటు ఉంటే మానేయండి. మాకు ఏదైనా ఇంటిమేషన్ వస్తే పక్క రైట్ చేసి కేర్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప లాస్ట్ టైం మేము ఫస్ట్ పోయిన వాళ్ళు సెకండ్ వచ్చారు, వాళ్ళు సెకండ్ ఎలా అవ్వాలా, ఈసారి ఎట్లా పోతారని చెప్పి అన్నట్టు కూడా గొడవలు పెట్టుకోవద్దు. తర్వాత డీజల్ అయితే చెప్పినాము, అది మా ప్రయాసం ఎట్లయితే దాని ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. ఏదున్నా కూడా సామరస్యంగా చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చెప్పినట్టు మన వాళ్ళు అంటే వేరే దగ్గర అయితే మంచి సోదర భావంతో చేసుకుంటారు వాళ్ళు. మన ఫెస్టివల్ ఇప్పుడు గణేశం మీద మనకు ఆ నిమజ్జన రోజు వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనా కూల్ డ్రింక్స్ ఇవ్వడం కావచ్చు చేస్తూ ఉంటారు నిర్మల్లో ప్రయత్నాలు. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ మంది అంటే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు పోయినప్పుడు ఇప్పుడు మనకు శుక్రవారం లేకపోతే ఎప్పుడైనా ఆ రోజు వాళ్ళు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తున్నారంటే ఆ కుంకుమ చల్లడం అవి ఇవి చేయొద్దు అసలే. అట్లానే చేయడం వల్ల గొడవలు పెద్దగా అయితే వాళ్ళకి దారి ఇచ్చేయండి. అంతే దారి ఇస్తే వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, మనం వెళ్ళిపోతున్నాం.